సూపర్ మహేష్ బాబు అందగా అంటే మహేష్ బాబు ఇంకా తగ్గిపోయాడేమో ఏజ్ పరంగా అన్నట్టుగా ఉన్నాడు. డాన్స్ సూపర్. శ్రీలీలా అనేది నా హీరోయిన్ తెలీదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకంటే మహేష్ బాబు మా బాబు వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి మేము దాన్ని చూడగలుగుతాం. డాన్స్ చెప్పాను మహేష్ బాబు నాకు కొత్త యాంగిల్లో డాన్స్ సాంగ్స్ సాంగ్స్ అదే చెప్తున్నా. మహేష్ బాబుని ఒక్కడనే చూస్తాను, ఇంకెవరిని చూడలేదు. స్టోరీ ఎలా స్టోరీ మదర్ సెంటిమెంట్ అంటే ఓకే సంక్రాంతి హిట్ అనేది మహేష్ బాబు హిట్ ఒక్కడే కనబడుతున్నాడు. మహేష్ బాబు డాన్స్ హైలైట్స్ అంటే డాన్స్ మహేష్ బాబు ఫైట్స్ ఎలా ఉన్నాయి? కథేం లేదు, రొటీన్ గా ఉందంటారు మేడం. మీకు ఎలా అనిపించింది డాన్స్ అండ్ మహేష్ బాబు కొంచెం మాటలు మాత్రం మ్యాజిక్ చేశారు. ఒక త్రివిక్రమ్ డైరెక్టర్ అయితే నాకు నమ్మబుద్ధి అవుతుంది. ఆయన మార్కెట్ ఎక్కడ కనిపించలేదు. అలా ఓకే పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఒక ఇలాంటి సినిమా చేస్తే ఎక్స్పెక్ట్ చేయాలి. రాత్రి హనుమాన్ చూసాను సూపర్ ఉంది. సో అదే ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు గుంటూరు గారు కూడా అలా ఉంటుంది అని నమ్మి వచ్చాను నేను. నన్ను అయితే మోసం చేశారు. అలా ప్రభాస్ డిసప్పాయింట్ అయ్యి మహేష్ బాబు అదే చెప్తున్నారు. హిట్ అయ్యి ఏం లేదన్న, ఫస్ట్ యావరేజ్ అంతే సినిమా. సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఇంకా బెటర్ మూవీలు ఉంటాయి, దానికి వెళ్తారు తప్ప. ఒక గుంటూరు గారు అంటే మహేష్ బాబు కోసం ఒకసారి చూడొచ్చు. ఆయన అయితే ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. తమని కనిపించి కూడా ఎలివేషన్ ఫైట్ సీన్ లో బాగా ఇచ్చారు. కానీ మిగతా అంతా ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపించింది. సో మిక్సిడ్ టాక్ కూడా కాదన్న, జస్ట్ ఒక బోరింగ్ స్క్రిప్ట్ లో బోరింగ్ స్టోరీ కానీ వచ్చారు త్రివిక్రమ్ గారు. ఆయన మార్క్ అయితే కనిపించలేదు. కానీ బాగుంది, చాలా నమ్మి డాన్సుల్లో కానీ యాక్టింగ్లో కానీ ఒక కొత్త మహేష్ అయితే చూపించాడు. 100-200 సార్ ఎఫర్ట్ మాత్రం పెట్టాడు. ఒక మహేష్ మాత్రమే వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఒకసారి అయితే చూడొచ్చు. అది కూడా కేవలం మహేష్ బాబు గారి కోసం, ఆయన కామెడీ టైమింగ్ డాన్సుల కోసం డాన్స్ తిరగదీసి ఎక్కడ ఒక్క మొక్కలో చెప్పాలంటే హనుమాన్కి వెళ్దామా గుంటూరు గారానికి వెళ్దాం అంటే 100% హనుమాన్ అనే చెప్తాను నేను. హనుమాన్ త్రివిక్రమ్ గారు ఫ్యాన్స్ ని మోసం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ ని నిజంగా దారుణంగా మోసం చేశాడు. చెప్తున్నాను కదా, తమను కూడా ఎప్పుడో కూడా ఆయన ఒక పెద్ద బెస్ట్ నా దృష్టిలో అయితే ఇందులోనే కూడా ఒక గుట్ట కుర్చీ పడతబెట్టి సాంగ్ అయితే మాకు ఇంకా తీసే డాన్స్ లీలా అండ్ ఇద్దరు కూడా ఆ కుర్చీ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. బట్ సినిమా పరంగా చెప్పాలంటే రమ్యకృష్ణ గారు, ప్రకాశ్ రాజు గారు, మహేష్ బాబు ముగ్గురే కనపడతారు సినిమాలో. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. బట్ స్క్రీన్ ప్లే రొట్టే స్టోరీ రొట్టే ఏ సీన్ వస్తే మనం నెక్స్ట్ చెప్పేసుకోవచ్చు. మదర్ సెంటిమెంట్ ఎలా సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ కాదు, ఏదో ట్రై చేయాలంటున్నారో అది ఇన్స్పైర్ అయిందని చెప్తున్నాను. సో ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ మూవీ గుంటూరు కారు అంత కాదు కారు ఏమనిపించదు. అవునా ఫ్యాన్స్ అసలు నాకు మార్కెట్ చేసేటువంటి